హాయ్, అందరికీ నమస్తే. మధ్యాహ్నం అయిందండి టైము, మంచి ఆకలేస్తుంది. మునగాకుతో పప్పు చేసుకుని తినాలని ఉంది. మాకు పక్కనే మునగాకు తోట ఉందండి. ఇకపోతే చూసారా, పందిరేసాను సబ్స్క్రైబర్స్ కోసం. కొత్తగా పొయ్యి కట్టాను, పొయ్యి మీద పందిరి వేసానన్నమాట నీడకి. ఇప్పుడు ఈ పొయ్యి మీద నేను వంట చేస్తే ఈ పందిరి కింద కూర్చుని రిలాక్స్డ్గా అందరూ హ్యాపీగా భోజనం చేస్తానన్నమాట. అంతకుముందు షామియానా వేసాం, మీరు చూసే ఉంటారు. దాని స్థానంలో ఇప్పుడు చక్కగా తాటాకు పందిరి వేసాను. వచ్చే సమ్మర్ కదా, చల్ల చల్లగా కూల్గా ఉంటుంది అన్నమాట. ఈ రోజునే ఫస్ట్గా వంట చేస్తున్నాను నేను ఈ పొయ్యి మీద. కష్టపడి ఈ పందిరి వేసాను, పొయ్యి కట్టాను. చూసారండి, నచ్చిందా? నచ్చే ఉంటుంది, ఎందుకంటే బాబా ఏం చేసినా బాగుంటుందని మీరు నాకు మంచి కామెంట్స్ ఇస్తారనమాట. ఈ పొయ్యి మీద మనం ఫస్ట్గా మునగాకు పప్పు చేస్తున్నామండి. నచ్చిన వాళ్ళు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వెళ్ళి మునగాకు కోసుకొచ్చి ఆకంత తుంపుకొని పప్పు ఉడకబెట్టుకుని వంట చేసి వేడి వేడిగా, అబ్బో ఇవాళ చాలా ఉన్నాయండి పప్పులోకి నాకు పక్కన నంచుకోవడానికి. అమ్మ ఇప్పుడు చెప్పండి, నేను వండిన తర్వాత కూర్చున్నప్పుడు చెప్తా. ఓకే, రైట్. మనం లేత ఆకులు చెట్టును కొమ్మలు దుంపుకొచ్చామండి. ఇందులో ఈ పండు ఆకులు ఉంటాయి కదా, ఈ పండు ఆకులు రాకుండా చక్కగా ఆకుపచ్చగా ఉన్న ఆకులు, చక్కగా ఆకులు కాడ రాకుండా ఆకులు మాత్రమే మనం దూసి ఒక రెండు కప్పులు ఆకు వేసుకుంటాం అన్నమాట. అంతవరకు ఈ సన్నగా ఆకులు ఒకటి ఒకటి ఇది ఇలా తీసి ప్లేట్లో వేసుకుని తర్వాత మనం కొలిచి వేసుకుందాం. ఓకే, మన మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలను ఇక్కడ ఉన్నాయండి. ఈ గ్లాసుతో ఒక గ్లాసు కందిపప్పు కొలుసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ఓకే, పప్పు ఉడికేటప్పుడు ఒక చెంచా జీలకర్ర, ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసినవి, కొంచెం కరివేపాకు, అలాగే ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు, 6 పచ్చిమిరపకాయలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద టమాటాలు ఇవ్వండి మన మునగాకు పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ. ఓకే, ఇప్పుడు మనం గ్లాసు కందిపప్పు కొలుసుకొని కడుక్కొని పొయ్యి అంటించి పొయ్యి మీద పెట్టేద్దాం. ఓకే, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఒక చెంచా పసుపు వేసుకుందాం. కసక్, ఉడకబట్టింది లేదు చూద్దామండి. రైట్, ఉడకబట్టిందండి. ఇప్పుడు 2 చెంచాలు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కోసుకున్నవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, టమాటా, కరివేపాకుతో సహా అన్నీ వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. కుక్కర్లో చేసుకునే వాళ్ళు ఇప్పుడు నేను వేసాను కదండి, వీటన్నిటితో పాటు మునగాకు కూడా కడుక్కొని వేసుకుని దాంతోపాటు చింతపండు కూడా వేసుకుని మూత పెట్టేసి 3-4 విజిల్ ఇచ్చుకుంటే మనకి మునగాకు పప్పు పర్ఫెక్ట్గా రెడీ అవుద్ది అనమాట. ఓకే, నాది కట్టెలపోయి కదండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను, ఇప్పుడు పప్పు అంతా ఉడికిన తర్వాత చింతపండు వేస్తా. అది ఉడికిన తర్వాత లాస్ట్లో మునగాకు వేసి దింపుతాను అనమాట. అది నా ప్రాసెస్ ఇక్కడ. ఓకేనండి, కుక్కర్లో వేసుకునే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతికి వేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఓకే, ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా. ఉందిలే ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నంద నందనా. ఉందిలే నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం మునగాకు వేసుకొని ఉడకబెట్టుకుంటే ఆ 10% మునగాకు పసర వాసన లేకుండా ఉడికిపోద్ది అనమాట. మునగాకు
చింతపండు కొంచెం కారం వేసుకుని బాగా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుని ఉడకబెట్టుకుంటే పసరాకు లేకుండా మునగపప్పు, అబ్బబ్బబ్బా మునగాకు పప్పు సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు మునగాకు 2 కప్పులు బాగా కడుక్కొని ఇందులో వేసేసుకుందాం. ఓకే, 1, 2 ఈ 2 కప్పులు బాగా కడుక్కొని పప్పులో వేసేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు ఆరేసాం కాబట్టి 1/2 చెంచా కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఓకే, మనం చింతపండు పులుసు పిండకుండా అలాగే నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పిచ్చలు లేకుండా ఇలా వేసేసుకుని కలిపేసుకోవటం అన్నమాట. మునగాకు పప్పులో అన్నీ పడినాయండి, దీన్ని పసరవాసన పోయేవరకు కాసేపు ఇలా మూతబెట్టి ఉడకబెట్టుకుంటే చింతపండు, కారం, మునగాకు అన్నీ కరెక్ట్గా పప్పులో ఉడికి కలిసిపోయి పసరవాసన లేకుండా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఓకే, ఆహా, ఇలా కలిపేసి ఒకసారి మూతబెట్టేసి ఉడకబెట్టుకుందాం. ఇది 1-5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే చింతపండు పులుపు బాగా ఉడుకుద్ది, మునగాకు పసరాకంతా పోద్ది అన్నమాట. 5-5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. రావాలి రావాలి రమ్మంటే రావాలి రావాలి రావాలి. తాగండి బార్లీ జ్యూస్. ఓకే, తాగండి మళ్ళీ బాస్తా. ఇడిసో అయిపోయిందండి. ఇక పప్పు దింపేసి రుబ్బేసుకుని తిరగమాత పెట్టుకుందాం. ఓకే, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, లాస్ట్ కరివేపాకు. పట్టుకోమా వాసన అంతా పప్పు పట్టుకో. అన్నం వేడి, పప్పు వేడి, కాలిపోతుంది బాబా బాబా. అయినా దీన్ని వదలకూడదు. సూపర్ అబ్బా, ఎంత కమ్మగా ఉంది. పప్పు టేస్ట్ తెలియాలంటే ముందు పప్పుతోనే 2 ముద్దలు తిందాం. ఓకే, సూపర్ అంటే సూపర్, బ్రహ్మాండంగా ఉంది. కొద్దిగా మామిడికాయ పచ్చడి 2 కాంబినేషన్ చేసుకుందాం. మర్చిపోయానండి, నేతి చొక్కాను మర్చిపోకూడదండి. ఈ కాంబినేషన్లో నెయ్యి ఉండాల్సిందే. అబ్బా పడింది చుక్క. తిండి అంటే ఇలా తినాలండి. సూపర్, మర్చిపోలేదండి
మన కాంబినేషన్ చూసారా ఇలాగా ఎండమిరపకాయ, ఆహా ఎన్ని చుక్కలు పడిందండి నూనె. దీన్ని ఇలా పెట్టి ఇది కూడా పిండేసుకుని రెండు మిరపకాయలు పెట్టేసి ఒకే ముద్దలో లేపేద్దామండి. కమ్మగా ఉంటుంది చూడండి. అబ్బా సూపర్గా ఉందండి. 1000 రోగాలకి ఒకటే ఔషధం అండి ఈ మునగాకు. ఈ మునగాకుతో మనం ఈ రోజున పప్పు చేసుకుని తిన్నామంటే నాకేమన్నా కొద్ది గొప్ప ఉన్నా మొత్తం ఫాట్ మారిపోతాయి అన్నమాట. అందుకనే ఇలా జంపుగా కలుపుకొని నెయ్యి వేసుకుంటానండి, బాగుంటుంది. అది ఇలా కలుపుకోవాలి. మామిడికాయ పచ్చడి నెయ్యి పప్పు జంపు కలుపుకొని ఈ ఊరమిరపకాయ ఇలా తుంపేసి ఇలా పెట్టుకోవాలండి ముద్దలో. అబ్బా జంపర్ మే బంపర్. అబ్బా స్వర్గం అండి. కంటి చూపుకి గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి, అంతేకాకుండా రోగ నిరోధక శక్తి పెంపొందింప చేసుకోవడానికి ఇది ఈ మునగాకు చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఎన్నో ఔషధాలు కలిగిన ఈ మునగాకుని మనం ఈ రోజున ఈ వీడియో పరంగా మీకు అందరికీ చేసి చూపించాను. తప్పకుండా మీరు ఇదే విధంగా నేను ఎలాగైతే చేశానో అలాగే చేసుకుని తిని చూడండి. కొంతవరకన్నా మనం ఆరోగ్యాన్ని మన ఇంట్లోనే సంపాదించుకుంటాం. ఓకే. అబ్బా గడ్డ పెరుగు ఇలా వేడివేడి పప్పు కలుపుకుని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో చూసారండి. మీరు కూడా ఒకసారి తినిసోండి, ఆ టేస్టు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే. నేనైతే ఇలాగే తింటానండి. పాప మీద తిందండి, ఏడుస్తుందండి. ఏంటి నన్ను మర్చిపోయాడని, నేను మర్చిపోలేదు. ఇలా పెట్టుకుని ఒక ముద్ద పెట్టుకుని లోపల తోసేస్తే అయిపోయా. పుల్ల పుల్లగా మామిడికాయ ముక్క తగులుతుంటే పెరుగన్నం ఎంత రుచుకుందో తెలుసా? మీకు అందరూ తెలుసు అనుకోండి ఆ రుచి. యూత్కి చెప్తున్నా ఈ మాట నేను. ఈ విధంగా తిననాయనా మంచి ఆరోగ్యాన్ని పొందండి యూత్కు చెప్తున్నానండి. మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే బాయ్.